తోట విగ్నేశ్వర ఆలయం ధర్మకర్త చెల్ల సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోట విగ్నేశ్వర ఆలయంలో 50 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయని కానీ ఈ ఏడాది స్థానిక మేయర్ కావటి మనోహర్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆలయ అన్నదాన కార్యక్రమంలో కలుస్తామని వస్తే రాజకీయ నేతల జోక్యం వద్దని వారించారని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టి తన కాంప్లెక్స్ కు నోటీస్ ఇచ్చారని తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మేయర్ తమ్ముడు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వద్ద ఉన్న రేకుల షెడ్ తొలగించారని ఆవేదన చెందారు. కాపు ధర్మకర్తగా ఉన్న ఆలయానికి కాపులైన కావటి మనోహర్ నిమ్మల వెంకటరమణ సహకరించడం లేదని తెలిపారు. శ్రీ విఘ్నేశ్వర ఆలయం దీన్ని ఇక్కడ 50 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు. 50 ఏళ్ల నుంచి నిత్య అన్నదానం ఎప్పుడు కూడా జరుగుతూ ఉండదు. ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం బ్రేక్ పడుతుంది. దానికి కారణం మేయరు కార్పొరేటరు. వాళ్ళు 2021 వాళ్ళు కార్పొరేటర్గా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత 6 నెలలకి వినాయక చవితి సెప్టెంబర్ నెలలో ఇలానే వచ్చింది. ఆ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మేము 10,000 మందికి అన్నదానం చేస్తాం. 9 రోజులు నవరాత్రులు చేసి 10వ రోజు అన్నదానం చేస్తాం. ఆ ఎలక్షన్ వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత ఒక పర్సన్ పంపించారు, పాలకాల వెంకటశివ అని. ఈసారి మేము ప్రారంభోత్సవం చేస్తాము, అన్నదాన కార్యక్రమం. శ్రీనివాసరావుపేటలో ఏం చేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయం దీన్ని